కానీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అన్న అవన్నీ పక్కన పెడితే ఇన్స్టెడ్ ఆఫ్ క్రిటిసిజం అండ్ దెన్ క్యాస్టిజం పొలిటికల్ పార్టీస్ ఇవన్నీ పక్కన పెడితే సినిమా మాత్రం సూపర్బ్ ఉందన్న. ఓకే, సో సినిమాలో నీకు ఏ రోల్ బాగా నచ్చింది? ఆర్జీవీ. ఆర్జీవీ రోల్ ఉన్నాడు, వేరే వాళ్ళు ఉన్నారా? ఆర్జీవీ ఉన్నాడన్న. చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ వేసాడు కదా పిల్లిగడ్డ అంకుల్, బాగా చేశాడు. హైలైట్ సినిమా బా, మొన్న అసెంబ్లీలో చూసినట్టుందమ్మ సినిమా, వేరే లెవెల్లో చూపించాడు. రోజా క్యారెక్టర్ హైలైట్ సినిమాకి. రోజా అని ఏదో చేశాడు అబ్బా, పూజ, రోజాని పూజగా మార్చి బాగా చూపించాడు. జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ ఎలా ఉంది? హీరో ఆయనే, ఈ సినిమాకి హీరో ఆయనే, వేరే లెవెల్. ఇంకా కాంట్రవర్సీ ఏముంది మూవీలో? కాంట్రవర్సీస్ చాలా ఉంటాయన్న. ఇప్పుడు అలియాస్ జనసేనకు మంచి ఎఫెక్ట్ పడుద్ది, టీడీపీకి ఎఫెక్ట్ పడుద్ది. ఆయన 124 సీట్స్ గెట్ చేస్తాడు భయ్య. ఇంకేముంది, చంద్రబాబు నాయుడుకి ఒక్క సీట్ వస్తుంది. బాగా చూపించాడు విజయవాడని చాలా బాగా చూపించాడు. లాస్ట్ ట్విస్ట్ హైలైట్ సినిమాకి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, మూవీ పరంగా 24 క్రాఫ్ట్స్ చాలా బాగా వర్క్ చేశాయి. యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను చెప్తున్నాను, కానీ జరుగుతున్న వాస్తవాల్లో చూపించాడు. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా పవన్ కళ్యాణ్ ట్రోల్ చేయడం సపోర్ట్ చేస్తావా? సపోర్ట్ చేయలేను కదా భయ్య, నేను అదే అంటున్నాను కదా, ఆయన్ని ఆటలు అట్టి పండులా పెట్టేశారు. కానీ చూసావా రెస్పాన్స్ ఎలా ఉంది? అయితే కనిపించే క్యారెక్టర్ సృష్టించి ఆర్జీవీ నెగిటివ్ ఎవరేమనుకున్నా సినిమా మాత్రం చాలా బాగుంది. చూడు, ఎంటర్టైన్మెంట్ కోసమే కాదండి, రియల్ లైఫ్ని కూడా చూపించండి. ఆర్జీవీ రియల్లీ గ్రేట్. అసలు ఆర్జీవీ కేపల్ క్యారెక్టర్ లైవ్గా దించేస్తున్నారు, కామెడీ సీన్ ఆయన ఏం చేస్తున్నారో అదే చూపించినారు ఇక్కడ అంతే. ఆర్జీవీ గారు మాత్రం చాలా థింక్ చేసి చాలా బాగా చూశారు. ఎలాగైతే ఆయన టీ తాగుతాడో ఆ టీ లాగా తీశాడు ఈ సినిమా. బాగుంది భయ్య, సూపర్గా ఉంది సినిమాలో. బాబు క్యారెక్టర్ ఎక్కువ ఉంది, జగన్ క్యారెక్టర్ సూపర్. టోటల్ మూవీ పర్ఫెక్ట్గా ప్రజెంట్ ఎలా జరుగుతుందో సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్ సార్ వర్మ గారు. జగన్ క్యారెక్టర్ చాలా బాగుందండి, జగన్ గారిది చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఆ క్యారెక్టరు ఆర్టిస్ట్ చాలా బాగా చేశాడు. కేఏపాల్ క్యారెక్టర్ అయితే డిటో, అతను పర్ఫార్మెన్స్ సరిగా తీసేశాడు. కేఏపాల్ అంటే కామెడీ పరంగా చాలా బాగుంది, కామెడీ పరంగా కేఏపాల్ని చాలా బాగా చేశాడు. తను ఎక్సలెంట్గా చేశాడు, బాగుంది. రాము గారు చాలా బాగా చేశారు. పెద్ద బొక్క సినిమా చూడద్దు.